హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకు వీళ్ళందరి యొక్క అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారండి సో ఇది రెండు వేల రూపాయలు ఎప్పుడు జమ చేయనున్నారు సో ఇది ఎవరికి జమ చేయనున్నారు ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని వచ్చేసి మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖునైతే ప్రారంభించారు సో ఈ పథకానికి సంబంధించి మనకు మెసేజ్ అయితే వస్తున్నాయండి మొబైల్లో సో మనకు ఈ మెసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది సో దాంట్లో మనకు ఏ డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ రేషన్ డోర్ డెలివరీ పథకానికి సంబంధించి మన వీధికి ఈ రేషన్ డోర్ డెలివరీ వెహికల్ అనేది ఎప్పుడు వస్తుంది సో మన ఇంటికి రేషన్ అనేది ఎప్పుడు వేస్తారో సో మీరు మీ యొక్క మొబైల్లోనే చూసుకోవచ్చండి అది ఏ పద్ధతిలో చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి సో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక వెంటనే క్రింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో అయితే చూడవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి తెలుసుకుందామండి సో వీళ్ళందరికీ రెండు అయితే వేస్తానని చెప్పేసి చెప్పాను కదా సో ఇది ఎవరికి వేస్తున్నారంటే రైతులకండి సో రైతులకు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సో ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రెండు వేల రూపాయలు అయితే ఇప్పటి ఇప్పటివరకు మనకు ఏడు విడతలకు సంబంధించి అయితే వేశారు ఇప్పుడు మనకు ఎనిమిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే వేయి సో ఈ ఈ రెండు వేల రూపాయలు ఎప్పుడు వేస్తారు దానికి సంబంధించి తెలుసుకుందాము సో మనకు పీరియడ్ వన్కి సంబంధించి ఏంటంటే ఏప్రిల్ నుండి జూలై వరకు అయితే మనకు ఫస్ట్ టైం మొదటి పెడితే వేశారు అలాగే పీరియడ్ టూకి సంబంధించి ఆగస్టు నుండి నవంబర్ వరకు రెండవ విడతకు సంబంధించి వేశారు సో పీరియడ్ త్రీ అంటే మనకు డిసెంబర్ నుండి మార్చి వరకు అయితే మూడు విడతకు సంబంధించి వేశారండి ఇప్పుడు మనకి ఏంటంటే ఏప్రిల్లో అయితే ఈ రెండు వేల రూపాయలు అయితే వేయనున్నారండి సో మనకు ఎగ్జాక్ట్గా మనకు డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో మనకు ఏప్రిల్ నెలలో అయితే ఈ రైతులకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఎవరైతే రైతులు అప్లై చేసుకుని ఉంటారో వీళ్ళందరి అకౌంట్లో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలు అయితే జమ చేయనుందండి సో మీరు రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా ఈ వెబ్సైట్లోనే మీరు చెక్ అండి మీకు రెండు వేల రూపాయలు పడ్డాయా లేదా అని చెప్పేసి సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంది కదా సో దీనిపైన మనం క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేది షో చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలో సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూశారు కదా మనకు ఆధార్ నెంబరు అకౌంట్ నెంబరు మొబైల్ నెంబర్ సో మూడు ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి మీ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే అకౌంట్ నెంబర్ తెలుసుంటే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అనేది క్లిక్ చేయండి ఒకవేళ అకౌంట్ నెంబర్ కూడా మీకు తెలియదు అనుకోండి మొబైల్ నెంబర్ ఈజీగా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి గెట్ డేటా మీద క్లిక్ చేశారనుకోండి మీ యొక్క డీటెయిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఇంకా మనకు లాస్ట్ టైం ఎవరైతే రెండు వేల రూపాయలు ఇంకా పడలేదో అలాంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీస్ అయితే ఉంటుందండి ఆ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోండి వాళ్ళు మీకు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ రెండు వేలకు సంబంధించి రిలీజ్ చేసినట్లయితే కనుక సో మీరు ఈ వెబ్సైట్ ద్వారా సో ఇక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చండి ఇది మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి సో రెండు వేల రూపాయలు అయితే రైతుల అకౌంట్లో ఏప్రిల్ నెలలో అయితే వేయనున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా అయితే మనకు మెసేజ్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ మెసేజ్ లో మనకు ఏమి ఇచ్చారంటే మీకు నాణ్యమైన రేషన్ బియ్యము మీ ఇంటి వద్దనే అంటే మనకు డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఏడో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఒకటి అంటే ఫిబ్రవరి ఏడో తారీఖునైతే మాకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ ఎండియు ఆపరేటర్ అని చెప్పేసి ఎండియూ యొక్క పేరు ఇవ్వడం అయితే జరుగుతుంది అతని యొక్క ఫోన్ నెంబరు మీ వాలంటీరు మనకు మాకు ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి పేరు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మెసేజ్ అనేది మనకు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మీ మొబైల్కి కూడా మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో మీ యొక్క రేషన్ కార్డుకి అంటే మీ యొక్క రైస్ కార్డుకి మీ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలండి సో ఇలాగమైతే మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో చాలా మంది ఏంటంటే రైస్ కార్డుకి సంబంధించి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోలేదు అలాంటి వారు వెంటనే మీ వాలంటీర్ దగ్గర వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అయితే లింక్అప్ చేసుకోండి లింక్అప్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా అయితే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే లింక్అప్ చేసుకుని ఉంటారో మొబైల్ నెంబరు సో వాళ్ళకు మాత్రమే ఈ ఫిబ్రవరి నెల నుండి అయితే రేషన్ అనేది ఇస్తారండి ఇది గవర్నమెంట్ నుండి అయితే వచ్చిన అప్డేట్ అండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ విధంగా అయితే మనకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఇక మనం థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి యాప్ అండి ఇది సో ఈ యాప్ ద్వారా మీ ఇంటి వద్దకు రేషన్ వెహికల్ అనేది ఎప్పుడు వస్తుంది అలాగే మీకు రేషన్ పంపిణీ అనేది ఎప్పటి నుండి వేస్తారు సో ఆ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా ఈ యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చండి అది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ మనం చూశారు కదా సో ఇక్కడ మనకు ఎంటర్ ద కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు మీ యొక్క కొత్త రైస్ కార్డ్కి సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయవలసి అయితే ఉంటుందండి ఇప్పుడు నేను ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది ఏ విధంగా షో చేస్తుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి సో ఫ్రెండ్స్ నేనైతే కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రెస్ ఎంటర్ అని చెప్పేసి సో అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది చూడండి మనకి ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఏ డేట్లో మనకు రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు మన ఇంటి వద్దకు వెహికల్ వచ్చి సో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఏడవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఒకటి నిన్న ఆల్రెడీ మెసేజ్ చూపించాను కదా సో అదే డేట్కి మనకు మెసేజ్ ఏ డేట్ అయితే మనకు మెసేజ్ వచ్చిందో ఆ డేట్కే మనకు రేషన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే మెసేజ్ అనేది వచ్చి ఉండదో అలాంటి వాళ్ళందరూ ఈ పద్ధతులు అయితే మీరు చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క లొకేషను మీ యొక్క ఊరు వివరాలు అలాగే మొబైల్ నెంబరు ఎండియు ఎంఎల్ఎస్ ఇన్ఛార్జ్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాలంటీర్ యొక్క ఫోటో ఉంటుంది ఎండియు గారి ఫోటో ఉంటుంది వాళ్ళ యొక్క పేర్లు మొబైల్ నెంబరు పేర్లు మొబైల్ నెంబర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పద్ధతిలో మీరు మీ యొక్క ఇంటికి రేషన్ అనేది ఎప్పటి నుండి పంపిణీ అయితే చేస్తారు సో ఏ తేదీన మీ ఇంటి దగ్గరికి వచ్చి వెహికల్ రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ఆ డీటెయిల్స్ అనేది మీరు ఈ యాప్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని సో మీరు కూడా మీ యొక్క కొత్త రైస్ కార్డ్కి సంబంధించిన నెంబర్ అనేది ఇచ్చి మీరు కూడా ఈ విధంగానే మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న సో ఇదండి మనకు ఈరోజు హెస్టైమ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉంటచ్చండి ఎస్టమ్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఈ సిస్టమ్ అయితే తెలియదండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ అలాగే మనకు లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెన్త్ పరీక్షల షెడ్యూల్ అయితే ఖరారు అని చెప్పేసి టైటిల్ అయితే నోటిఫికేషన్ పబ్లిష్ కావడం అయితే జరిగింది సో ఏపీలో పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ అయితే ఖరారైంది సో జూన్ ఏడు నుండి పదహారు వరకు అయితే టెన్త్ క్లాస్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖ అయితే ప్రకటించింది ఈ ఏడాది ఏడు పేపర్లతో వంద మార్కులకు పరీక్షలు అయితే జరగనున్నాయి సైన్స్ సబ్జెక్టులో వచ్చేసి రెండు పేపర్లు ఉండగా ఒక్కో పేపర్ కు యాభై మార్కులు అయితే కేటాయించారండి సో ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి సంబంధించి అయితే టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ అయితే చేశారండి సో ఇదండి మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ అయితే చేయడం లేదండి తప్పకుండా లైక్ చేయండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దానిపైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్